హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టేస్టీ రెసిపీస్ నేను మీ హైమా ఈరోజు రెసిపీ వచ్చేసి టమాటా పచ్చిమిర్చి కాంబినేషన్లో చుక్కకూర పచ్చడి తయారు చేసి చూపిస్తున్నానండి చుక్కకూర పచ్చడి చాలా బాగుంటుంది నిజానికి చెప్పాలంటే పప్పు కంటే కూడా చట్నీ చాలా బాగుంటుందండి రోటి పచ్చళ్ళలాగా చేసుకున్నామంటే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే మనకి ఊరగాయల కంటే కూడా ఈ రోటి పచ్చళ్ళు బాగా హెల్తీ అనిపిస్తాయి ఉప్పు కారాలు కొంచెం తక్కువ ఉంటాయి కాబట్టి ఇప్పుడు ఎంతో రుచిగా చుక్కకూర పచ్చడి ఎలా తయారు చేయాలో ముందుగా చూసేద్దాం పచ్చడి కోసం నేను ముందు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకున్నాను కడాయి కొంచెం హీట్ అయిన తర్వాత అందులో ఓ టేబుల్ స్పూన్ శనగపప్పు హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకున్నాను ఇవి కొంచెం ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఇవి కొంచెం వేగిన తర్వాత మనం నువ్వులు వేసుకోవాలి లేదంటే మాడిపోతాయి ఇవి కొంచెం లేట్గా వేగుతాయి కదా అందుకోసం అనేసి లేట్గా వేసుకోవాలి ఇక్కడ నువ్వులు వచ్చేసి ఒకటిన్నర టేబుల్ స్పూన్ నువ్వులు వేసాను ఈ నువ్వులని కూడా కొంచెం చిటపటలాడేంత వరకు మనం వేయించుకోవాలి ఇలా చివరిలో వేసుకుంటే మనకి మాడకుండా మాడకుండా అన్నమాట వీటిని కొంచెం చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకోవాలన్నమాట నేను ఇలా పక్కన తీసి పెట్టేశాను ప్లేట్లో మళ్ళీ తర్వాత అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి జస్ట్ కొంచెం వేస్తే చాలండి ఒక టీ స్పూన్ ఆయిల్ వేసుకుంటే చాలు ఇప్పుడు కారానికి తగ్గట్టుగా మీరు చుక్క కూర ఎంత తీసుకుంటారో చుక్క కూర టమాటాలను బట్టి కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చి వేసుకోవాలి నేనైతే ఒక పన్నెండు వరకు వేశాను పన్నెండు పదమూడు పచ్చిమిర్చి వరకు కొంచెం కట్ చేసి వేశాను అవి కొంచెం వేగాలన్నమాట వేగేలోపు నేను ఒక మూడు పెద్ద సైజు టమాటాలు తీసుకొని కట్ చేసి పెట్టేశాను ఇలా టమాటాల కాంబినేషన్లో చాలా బాగుంటుందండి పచ్చడి ఈ పచ్చిమిర్చి ఇలా వేగిన తర్వాత వాటిని తీసి పక్కన ప్లేట్లో పెట్టేసుకోవాలి ఇలా ప్లేట్లో పెట్టేసుకున్న తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని ఇందులో వేసుకోవాలి మళ్ళీ కొంచెం ఒక టీ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ కూడా చాలా తక్కువ పడుతుందండి ఇలాంటి పచ్చళ్ళకి తక్కువ ఆయిల్తో చేసుకోవచ్చు ఇలా కొంచెం ఆయిల్ వేసి టమాటా చిన్న చిన్న ముక్కల్లాగా టమాటా వేసి ముక్కలు క ముక్కల్లాగా కట్ చేసి టమాటా వేసి ఇందులో మూత పెట్టేసి కొంచెంసేపు మగ్గించుకోవాలి కొంచెం మెత్తబడేంత వరకు మగ్గించుకోవాలి ఇలా కొంచెం మెత్తబడిన తర్వాత చుక్క కూర ఇక్కడ నేను రెండు కట్టలు తీసుకున్నానండి కొంచెం పెద్దగానే ఉన్నాయి కట్టలు కూడా ఇక్కడ మీరు కొంచెం తక్కువ చుక్కకూర తీసుకుంటే టమాటాలు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు నేను చుక్కకూర కొంచెం ఎక్కువ క్వాంటిటీ తీసుకున్నాను కాబట్టి టమాటాలు కొంచమే అనమాట ఇదంతా వేసి శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను నేను చుక్కకూర చిన్న ముక్కల్లాగా కట్ చేసి మూత పెట్టేసాము అంటే కొంచెం సేపటికి బాగా మగ్గిపోతుంది మొత్తం టమాటాల పైన వేసి మూత పెట్టేస్తే తొందరగానే మగ్గిపోతుంది బాగా నీరు కూడా బాగా వస్తుంది ఒక్కసారి కలిపేసి మళ్ళీ కొంచెం ఇంకొంచెం సేపు మగ్గించుకుందామండి పూర్తిగా మగ్గలేదు కదా చాలా తొందరగా మగ్గిపోతుంది అది కాకుండా చుక్కకూర పులుపు కూడా ఎక్కువే ఉంటుంది కాబట్టి మనకు చింతపండు అక్కర్లేదు ఇంకా ఒకవేళ చుక్కకూర తక్కువ తీసుకుంటే కొంచెం టమాటాలు ఎక్కువ వేసుకోవాలి ఇప్పుడు ముందుగా వేయించి పెట్టుకున్న నువ్వులు శనగపప్పు ధనియాలని ఇలా గ్రైండ్ చేసుకోవాలి కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలి గరకగా బరకగా గ్రైండ్ చేసి తర్వాత కొంచెం అల్లం అలాగే ముందుగా వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకొని వెల్లుల్లిపాయలు కూడా వేసి గ్రైండ్ చేసి పెట్టుకోవాలి తర్వాత చూడండి ఇక్కడ మనకి మెత్తగా ఉడికిపోయింది టమాటాలు చుక్కకూర తర్వాత మనం స్టవ్ ఆపేసే ముందు ఒక మీడియం సైజు ఉల్లిపాయని ఇలా కట్ చేసి వేసామంటే మనకి టేస్ట్ చాలా బాగుంటుంది స్టవ్ కట్టేయచ్చు మనం కొంచెం మగ్గించుకుంటే చాలు ఒక అర నిమిషం చేసి చేయాలన్నమాట ఎందుకంటే మనకి ఉల్లిపాయలు కొంచెం పచ్చిపచ్చిగా ఉంటేనే బాగుంటాయి టేస్ట్ కూడా మరీ మెత్తగా మగ్గిపోయినట్లు కాకుండా కొంచెం పచ్చిపచ్చి ఇలా చివరిలో వేసుకుంటే పచ్చిపచ్చిగా ఉంటాయి అన్నమాట ఇలా కావాలంటే పచ్చివి కూడా వేసుకోవచ్చు పూర్తిగా చూడండి ఒక అర నిమిషం ఉంచి తర్వాత స్టవ్ ఆపేసేయండి స్టవ్ ఆపేసి ఇప్పుడు మనం మిక్సీ జార్లో వేసుకున్నామంటే ఊరికే మెత్తగా అయిపోతుందనమాట చుక్కకూర అందుకోసం అనేసి నేను ఒక అల్యూమినియం పాత్రలో వేసి జస్ట్ పప్పు గుత్తితో మెదిపేస్తున్నాను అనమాట జస్ట్ ఇది కలుపుకోవడానికి అంతే అనమాట మనం పచ్చిమిర్చి నువ్వులు ఇవన్నీ పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా కొంచెం బరకగా వీటిని కలిపేసుకోవడానికి కావాలంటే స్పూన్తో కూడా మీరు కలిపేసేయచ్చు అలాగే రుచికి తగ్గట్టుగా ఉప్పు కూడా వేసానండి నేను అందులోనే మనం పచ్చిమిర్చి పేస్ట్లోనే రుచికి తగ్గట్టుగా ఉప్పు కూడా వేశాను జస్ట్ మరీ ప్రెస్ చేయాల్సిన అవసరం కూడా లేదు జస్ట్ ఊరికి అలా మెదిపేస్తే చాలు మెదిగిపోతుంది చుక్క కూర చాలా పేస్ట్ లాగా ఉంటుంది కదా నాకు పులుపు కారం కరెక్ట్గా సరిపోయాయండి కొంచెం ఉప్పు తక్కువ అయితే కొంచెం వేసి కొంచెం కలిపేసాను అంతే ఇప్పుడు చుక్కకూర పచ్చడి మనకి రెడీ అయిపోయింది అక్కడక్కడ ఉల్లిపాయలు కూడా అలాగే ఉంటాయన్నమాట పూర్తిగా గట్టిగా మెదపకుండా ఉంటే గనక ఉల్లిపాయలు కూడా అలాగే ఉన్నట్లుగా ఉంటాయి ఇప్పుడు దీనికి తాలింపు వేసుకోకపోయినా బాగుంటుందండి కానీ కొంచెం తాలింపు వేద్దాం తాలింపు కోసం నేను స్టవ్ ఆన్ చేసి ఒక చిన్న కడాయి పెట్టుకొని ఒక టీ స్పూన్ ఆయిల్ వేసాను నేను ఆయిల్ చాలా తక్కువే వేస్తున్నానండి మీరు కావాలంటే కొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు బాగుంటుంది ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత తాలింపు దినుసులు వేసి ఆవాలు జీలకర్ర శనగపప్పు మినపప్పు వేసి అవి కొంచెం వేగిన తర్వాత కరివేపాకు ఎండుమిర్చి కూడా వేసి రెండింటిని అన్నీ కలిపేసి స్టవ్ ఆపేసి ఇవన్నీ వేగిన తర్వాత మనం పచ్చళ్ళలో వేసుకున్నామంటే చుక్క కూర టమాటా పచ్చిమిర్చి పచ్చడి రెడీ అయిపోతుంది ఈ పచ్చడి చాలా రకాలుగా అండి అంటే ఎండుమిర్చి కాంబినేషన్లో చేయొచ్చు ఎండుమిర్చి కాంబినేషన్లోనే ఇంకా నువ్వులు పల్లీల కాంబినేషన్లో ఇలా చాలా రకాలుగా చేసుకోవచ్చు ఎలా చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది టేస్ట్ అయితే రైస్కైనా జొన్న రొట్టె చేసుకున్నా లేదంటే చపాతి రోటీ దేని దేనికైనా కూడా కాంబినేషన్ చాలా బాగుంటుందండి ఈ రెసిపీ మీకు తప్పకుండా నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ